తుక్కగూడలో జరుగుతున్న కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చూడలేదు మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి మనకు చెప్పిండ్రు. 60 సంవత్సరాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని 2004లో కరీంనగర్ జిల్లాలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాట తప్పని మరమ తిప్పని నేత మన తల్లి సోనియమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ ఆ తల్లి సోనియమ్మ లక్షలాది తెలంగాణ బిడ్డల మధ్య నిలబడ్డది. మీరందరూ నిటారుగా నిలబడి సోనియమ్మను మాట్లాడడానికి స్వాగతం పలుకుతున్నా. ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ గుండెల అదిరాల చప్పట్లతో సోనియమ్మకు స్వాగతం పలకండి. జై సోనియమ్మ. సోనియాజీ ఆప్కా సందేశ్ కే లియే పూరా తెలంగాణ జనతా ఇంతజార్ కర్ రహా హై. జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ తురీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి తుంగల బలతో పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పరిచే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ తురీడు మన రాహుల్ గాంధీ నిగది తీయడిగే మునగాడు. బోయిన్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీ సెంటర్ కి గౌరవ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు, గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ ని ఇక్కడ విడుదల చేస్తా ఉన్నారు. చప్పట్లతో దానందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ తురీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. హలో 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 ఇంకో మైక్ తీసుకోండి దయచేసి పైకి. దయచేసి ఇంకో మైక్ తీసుకురండి పైకి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ జీ, మెంబర్ ఆఫ్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, లీడర్స్ ఆన్ ద దాట్ అండ్ డియర్ పార్టీ వర్కర్స్, మై బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. వాల్యూమ్ పెంచండి మా. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. I'm filled with joy to be here today with you on this historic day to make an announcement which will empower my dear sisters of Telangana. ఎంతో సంతోషిస్తున్నాను. నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీతో ఈ ఆనందం పంచుకోవడానికి మీకు అధికారం ఇవ్వడానికి. మహాలక్ష్మి, మహాలక్ష్మి విచ్ మీన్స్ ₹2,500 మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విమెన్.
మహాలక్ష్మి అనే మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. గ్యాస్ సిలిండర్ at ₹500. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. ఫ్రీ ట్రావెల్ ఫర్ విమెన్ ఇన్ CSRTC బస్సెస్ అక్రాస్ ద స్టేట్. మహిళలందరికీ ఆర్టీసీ బస్సెస్ లో ఉచితంగా ప్రయాణం. టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ, వి ఆర్ అనౌన్సింగ్ 6 గ్యారంటీస్. మహాలక్ష్మి బీయింగ్ ద ఫస్ట్ వన్ అండ్ వి ఆర్ కమిటెడ్ to fulfill each one of them. Mahalakshmi tho modalu pettukoni Telangana prajala aakankshala meraku 6 guarantees 6 haamilu neraverchabothunnamu. I along with my colleagues had the opportunity to be a part of the birth of this great state Telangana. Nenu na colleagues andaram kuda Telangana rashtram aavirbhavaniki karanam. Telangana rashtrani maa valla Telangana rashtram erpadadi ippudu unnata heights kosam tisukopovali Telangana rashtrani. Now it is our duty to elevate it to new heights. Ippudu Telangana rashtrani గొప్ప ఎత్తులకి తీసుకుపోబోతున్నాము. ఇట్ హెస్ బీన్ మై డ్రీమ్ టు సీ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ దట్ విల్ వర్క్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆర్ సొసైటీ. నా స్వప్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సమాజం అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, మేలు చేయాలి, ఇదే నా స్వప్నం. ఆర్ యు ఆల్ గోయింగ్ టు గివ్ అస్ యువర్ సపోర్ట్? మీరందరూ సపోర్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. జై హింద్, జై తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాధన ధైర్యం వీడు, దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ. దేశం బంగారు आज के इस समारंभ में हमारी वरिष्ठ नेता श्रीमती सोनिया गांधी जी और हमारे युवा नेता श्री राहुल गांधी जी, केसी वेणुगोपाल जी, अशोक गहलोत जी, सुकेंद्र सुक्कू जी, माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, मल्लू भट्टी जी, then Shri Vijay Kumar Reddy ji,
కామరెడ్డిజీ, కోమటి రెడ్డిజీ, సారే వర్కింగ్ కమిటీకి మెంబర్స్, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్స్ ఆర్ జో ఇస్ డయాస్ పే బయటే హువే సారే నేతాగణ్. ముజే బరీ ఖుషీ హోతీ హై ఆజ్ కే దిన్ ఏక్ హైదరాబాద్ కర్ణాటక కే లియే ఆర్ తెలంగాణా కే లియే మరాఠవాడా కే లియే ఏ లిబరేషన్ డే ये मनाया जाता है और आज ही के दिन हमको लिबर्टी मिली. देश के इतिहास में हमको जो आजादी मिली है 15 अगस्त 1947 में मिली, लेकिन हैदराबाद एरिया में जो हम लोगों को आजादी मिली वो 17 सितंबर 1948 में मिली. 13 महीने के बाद हम आजाद हो गए और इस आजाद होने के बाद हम यहां पर कांग्रेस के ओर से बहुत से इंडस्ट्रीज, लोगों के लिए बहुत से हमने सहूलतें दी. पंडित जवाहरलाल नेहरू जी, वल्लभ भाई पटेल जी, कांग्रेस के सभी नेता लोग यहां पर अपना मेहनत करके इस एरिया के लोगों को कांग्रेस पार्टी ने दिलाया. आज अभी श्रीमती सोनिया गांधी जी एक योजना उन्होंने घोषित किया, वो महालक्ष्मी योजना. और मुझे पीसीसी के अध्यक्ष और सीएलपी के लीडर इन्होंने ये कहा है कि रैत भरोसा हर रैत को 15,000 रुपए पर एकड़ और टेनेंट को 12,000 रुपए, एग्रीकल्चर लेबर को भी 12,000 रुपए देने का भरोसा किया है. उसके अलावा बोनस ₹500 पैडी के लिए प्रोवाइड किया जाएगा. हमारी सरकार आएगी तो ये जरूर हम आप लोगों को देंगे. స్నేహితులారా, పెద్దల మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా ప్రకటించినటువంటి రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో విప్లవాత్మకంగా మిగిలిపోయేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల లెక్క ప్రతి ఏటా రైతుకి 15,000 రూపాయలు పట్టెదారులతో పాటు కౌలు రైతులకు కూడా ఇది వర్తించేటట్టుగా ప్రకటిస్తున్నామని పెద్దల మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. దానితో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకి, రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు వారి అకౌంట్లోకి వచ్చేటట్టుగా ప్రకటిస్తా ఉన్నారు. అంతేకాదు, వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో
నభూతో నభవిష్యత్. పేదల మల్లికార్జున ఖర్గే గారికి యావత్ రైతాంగ సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హం జో కహతే హై వో హం కర్కే దిఖాతే హై ఔర్ హమ్నే పహలే భీ కియా హై. జబ్ హమారీ సెంట్రల్ గవర్నమెంట్ థీ సోనియా గాంధీ జీ నే మన్రేగా కా స్కీమ్ లాయా. సోనియా గాంధీ జీ నే ఫుడ్ సెక్యూరిటీ కానూన్ లాయా ఔర్ గరీబో కే పేట్ భర్నే కే లియే ఉన్నోనే రైస్ ఫ్రీ కర్కే బాట్నే కా స్కీమ్ కియా. బచ్చో కో విద్యా దేనే కే లియే శిక్షణ కే లియే ఉన్నోనే కానూన్ బనాయా. ऐसे कई कानून हमने बनाया जो गारंटी हमने दी वो हम इंप्लीमेंट किए. और मुझे ये कहना है यहाँ के जो केसीआर की गवर्नमेंट है जो कहती है वो करती नहीं है. हम जो कहते हैं करके दिखाते हैं, लोगों को दिए हैं. और एक गारंटी आपको सोनिया गांधी ने दी थी. उन्होंने कहा था कि तेलंगाना लोगों को मैं आजाद करके सेपरेट तेलंगाना स्टेट बना के दूंगी. तो उन्होंने सेपरेट तेलंगाना स्टेट करके आपको दिया और आज आप तेलंगाना स्टेट में हैं. लेकिन जो लोग कुछ किए नहीं वही लोग बहुत बोल लेते हैं कि उन्होंने ही आजाद देश को आजादी दिलाई. मेहनत हमने किया, तेलंगाना को लिबरेट कांग्रेस ने करवाया, तेलंगाना सेपरेट स्टेट कांग्रेस ने किया. लेकिन ये लोग आज मैं किया तू किया इतना दुनिया का प्रचार कर ले रहे. भाइयों, मैं आप लोगों को ये बताना चाहूंगा कि इस देश में कांग्रेस पार्टी जो गरीबों के लिए और आदिवासियों के लिए, शेड्यूल कास्ट शेड्यूल ट्राइब्स के लिए और गरीब जो रहित है, किसान है, उनके लिए बहुत कुछ काम हमने किया. लेकिन आज हमारी मेहनत 10 साल फ्री फुकट में गई. 10 साल में हम जो अपेक्षा कर रहे थे कि कांग्रेस को इससे मदद मिलेगी, लेकिन हम वोट के लिए ये तेलंगाना नहीं किए. हम जनता के दुख और दर्द को समझकर उनके अलग अलग है लेकिन अंदर से मिलके है. एक अगर मैं ये कहूं कि केसीआर की जो पार्टी है ये तो बीजेपी की बी टीम है और बीजेपी की बी टीम रहने के वजह से उनको वो मदद करते जा रही है. इसीलिए आपको बड़ा होशियारी के साथ काम करना है. और मैं ये कहता हूं कि पब्लिक सेक्टर में 2,50,000 रुपए फायदा है लेकिन उसको घाटे में लाने की कोशिश सेंट्रल गवर्नमेंट कर रही है. दूसरी चीज, आज जो भगोड़े हैं, जो बड़े बड़े साहूकार हैं, वो लोग बैंक से कर्जा लेके भाग रहे. अब तक 40,000 करोड़ रुपए लेकर इस मुल्क छोड़ के भाग गए हैं. ऐसे लोगों को केंद्र सरकार और राज्य सरकार मदद कर रही है. इसीलिए भाइयों, मैं आपको पूछना चाहता हूं, ये जो काम है और
ये पहले जो कहते थे कि हम बहुत कुछ गरीबों के लिए करेंगे, लेकिन इन्होंने कुछ नहीं किया। बड़े बड़े कंपनियां टैक्स चुरा रहे हैं, लेकिन गरीबों को तकलीफ वो लोग देते रह रहे। मैं आपको एक बात पूछना चाहता हूं, मोदी जी ने अपने इलेक्शन में वायदा किया था, क्या वायदा किया था? हमारे युवाओं को 2-2 करोड़ नौकरियां दे दूं। क्या आपको 2 करोड़ नौकरियां मिले? नहीं मिले तो मोदी झूठ बोल रहा है। अगर झूठ बोल रहा है तो आप और एक बात बताइए, उन्होंने ये कहा कि बाहर के देशों से काला धन लाकर हर एक को मैं 15-15 लाख रुपए देता हूं। बोले आपको मिला वो 15-15 लाख? नहीं मिला। या तो मुझे कहना पड़ता है, या तो मोदी झूठ बोल रहा है या आप झूठ बोल रहे हैं। मोदी झूठ बोल रहा है। अरे ऐसा जो है 140 करोड़ का नेता मेरे सिवाय कोई नहीं है, मैं बहुत देश के लिए काम करता हूं, बोलने वाला व्यक्ति झूठ बोलता है? नहीं। देख क्यों, वोट लेने के लिए मोदी भी झूठ बोलते हैं, केसीआर भी झूठ बोलते हैं, उन्होंने भी धोखा दिया और इन्होंने भी धोखा दिया। इसीलिए आप होशियारी के साथ, आपको काम करना है और आने वाले चुनाव में एक बात को आप याद रखना चाहिए कि लाल बहादुर शास्त्री जी एक बात करे थे, उन्होंने हैदराबाद में एक बात की, एक एक चुप बैठो, अगर किसी को सुनना नहीं है तो बाहर जाओ, डोंट शाउट लाइक दैट। लाल बहादुर शास्त्री जी ने एक बात उन्होंने कही थी, जो हवाई जहाज में हमें पाकिस्तान के खिलाफ इस्तेमाल करने पड़े हैं वो अगर हम पिछले 7-8 सालों में न बनाते तो बड़ी परेशानी आती। आजादी के बाद देश ने बहुत प्रगति का, 200 सालों में अंग्रेज राज में जो बातें नहीं हुई वो हमने 10-12 सालों में देश के लिए किया। आज हवाई जहाज और मोटर गाड़ियां बन रही है, नए बांध, नई नहरें बन रही है, अस्पताल, स्कूल और सड़कों बन रहे हैं, IIM, IIT, ये बात है लाल बहादुर शास्त्री जी ने कहा। हम जहाज बना रहे हैं और हम बड़े बड़े इंस्टीट्यूशन बना रहे हैं, तो ये लाल बहादुर शास्त्री जी के हैं। और ये मोदी जी कहते हैं आने के बाद ये कोई तुमने कुछ नहीं किया, 70 साल में कांग्रेस कुछ नहीं की, ये बातें बोलती है। इसीलिए आने वाले चुनाव में जो रेवंत रेड्डी आज अपना काम कर रहे हैं कांग्रेस पार्टी के ओर से, और हमारे CLP के लीडर, वैसा ही हमारा कांग्रेस पार्टी के सभी नेतागण, चाहे वो छोटे हो बड़े हो, MLA हो, MPs हो, सभी लोग काम कर रहे हैं। और आपको ये इलेक्शन में जीतना है, जीतने के लिए हर लोग कोशिश करना चाहिए। मैं समझता हूँ आप लोग, पूरे लोग कोशिश करेंगे, जो कोशिश करेंगे समझते, हाथ उठाइए। ये देखिए, ये आपका जोश है, इस जोश को देखने के बाद मुझे ये मालूम हुआ, मुझे ये विश्वास हुआ, आप कांग्रेस पार्टी को, उसके सरकार को जरूर वापस लाएंगे और कांग्रेस पार्टी की सरकार यहां बनेगी। तो भाइयों, मैं ज्यादा बात नहीं करते हुए किसानों के भलाई के लिए, SC ST के भलाई के लिए और सबके युवकों के भलाई के लिए, और आज जो कीमतें बढ़ रहे हैं उसको कंट्रोल करने के लिए कांग्रेस की जरूरत है। इसीलिए आप कांग्रेस पार्टी को जिता के लाइए, हम लोग आपके साथ हैं, सोनिया गांधी जी आपके साथ है, राहुल गांधी जी आपके साथ है, और हम सब तुम्हारे साथ
बैठे हैं और काम करेंगे, कांग्रेस को फिर लाएंगे। इतना कहते हुए मेरे चार शब्द को समाप्त करता हूं। जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय कांग्रेस। మిత్రులారా, వేలాదిగా తరలొచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలుపుతూ తల్లి సోనియా అమ్మ తెలంగాణ ఇచ్చిన మహాతల్లి ప్రసంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రేపు ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ గురించి విన్నారు. నా యొక్క ఈ సందేశం గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పిన ప్రసంగించిన హిందీలో ప్రసంగించిన దాన్ని సంక్షిప్తంగా ఇక్కడ అశేష వేలాది మంది వచ్చిన అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి తెలుగులో చెప్పమని పార్టీ ఆదేశించినది. గౌరవ ఖర్గే గారు మాట్లాడుతూ ఎన్నో ఒత్తిడులున్నా, రాజకీయంగా ఎంత నష్టపోతున్నా తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగం చూసి కాంగ్రెస్ పార్టీ గౌరవ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెచ్చుకున్న త్యాగాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 3,66,000 కోట్ల అప్పులు చేసినది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేసినది, తెలంగాణ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని చెప్తా ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇటు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. బయటికి మాత్రం వాళ్ళు కోట్లాడినట్టు పనిచేస్తూ ఉంటారు, కానీ తెర వెనకాల వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని దేశాన్ని మోసం చేస్తున్నారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించే నరేంద్ర మోదీ గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినారు, ఈ దేశ స్వతంత్రం తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో ప్రాజెక్టులు, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి దోపిడీ జరుగుతూ ఉన్నది, ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, అప్పుల పాలవుతున్నది, ప్రాజెక్టులు కట్టట్లేదు, ప్రాజెక్టుల అవినీతి జరుగుతూ ఉన్నది. ఈ నరేంద్ర మోదీ గారు కేసీఆర్ కలుస్తున్న మోసానికి గుర్తించండి. మోదీ గారు చెప్పినారు 15 లక్షలు ఇస్తానని చెప్పి వచ్చిందా అని వారు అడిగినారు. 75 లక్షల కోట్ల నల్లధనం చేస్తానని చెప్పి ఉచిత హామీ చేసినాడు, జూటా హామీలు ఇచ్చినాడు, ఏవీ నెరవేర్చలేదు. ఇటు నరేంద్ర మోదీ అండ్ కేసీఆర్ కలుస్తున్న మోసానికి గుర్తించండి. కాంగ్రెస్ పార్టీని ఎంతో త్యాగంతో ఏర్పరిచి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ వచ్చే ఎన్నికలలో ఓడించండి అని మన అందరిని అభ్యర్థించినాడు. మీ అందరితో చేతులెత్తి వేధిస్తూ ఉన్నాను. నరేంద్ర ఖర్గే గారు అడుగుతా ఉన్నారు, ఈ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా? చేతులెత్తండి సోదరులారా. ఇక్కడున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి మనం హామీ ఇద్దాం. వారు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రేపు వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని వారు హామీ ఇచ్చినారు. సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సమక్షించిన ఈ హామీని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలు గెలిపించాలని వారు కోరుతున్నారు. మరొక్కసారి చేతులొత్తి గౌరవ ఖర్గే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి చేతులొత్తి వేడుకోవాలని కోరుతా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నల్గొండ పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. విజయభేరి సభకు విత్ చేసిన నా ప్రియతమ సోదర సోదరి మన్నకు తెలంగాణకి విత్ చేసిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఇప్పుడే బహిరంగ సభలో కొన్ని హామీలిచ్చి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ తల్లి సోనియమ్మకు
నాలుగు కోట్ల మంది ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన ప్రియతమ నాయకులు, భారత్ జోడో యాత్రతో భారత్ జోడో నఫ్రత్ జోడో యాత్ర చేసి ఈరోజు ప్రజలలో గుండెల్లో ఊడు తీసుకున్న రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, రాజస్థాన్ సీఎం గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కర్ణాటక స్టార్ డికే శివకుమార్ గారికి తెలంగాణ పక్షాన స్వాగతం పలుకుతూ, ఇంకా వేదికపైన చాలా మందికి స్వాగతం పలుకుతూ, ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ ఆత్మగౌరవ దినం. మనకు స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. భారతదేశానికి వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు. మళ్ళా సోనియా గాంధీ గారు, హమారే ప్యారే కార్యకర్త భాయ్యో బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహా బహుత్ బహుత్ స్వాగత్ నమస్కార్. ఖార్గే గారు, వర్కింగ్ కమిటీ సభ్యులు, వేదిక మీద పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారం. రాజనీతి మే బహుత్ జరూరీ హోతా హై కి హమే మాలూమ్ హో కి హమ్ కిస్సే లడ్ రహే హై. రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి. జో శక్తి హమారే ఖిలాఫ్ ఖడీ హై వో క్యా హై యే సమజ్నా సబ్సే జరూరీ చీజ్ హోతీ హై. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో అది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ సిర్ఫ్ టీఆర్ఎస్ సే నహీ లడ్ రహీ హై. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం టీఆర్ఎస్ తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ ఆర్ ఎంఐఎం కే ఖిలాఫ్ లడ్ రహీ హై. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలియకతో పోరాడుతున్నాము. ఈ అప్నే ఆప్కో అలగ్ అలగ్ పార్టీయా కహతీ హై మగర్ యే సారీ కి సారీ ఏక్ సాథ్ మిల్కర్ కామ్ కర్ రహీ హై. ఇవన్నీ వేరు వేరు పార్టీగా అవుపడతాయి కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం తెలంగాణలో కలిసిపోయాయి. టీఆర్ఎస్ కో మేనే అప్నీ ఆంఖో సే లోక్సభ మే దేఖా హై. నేను లోక్సభ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను. జబ్ బీ బీజేపీ కో ఉన్కి జరూరత్ పడి ఎక్దమ్ ఉన్కే లోగో నే పూరా సమర్థన్ కియా. పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికిండ్రు. కిసాన్ బిల్ మే జరూరత్ పడి నరేంద్ర మోదీ జీ నే ఏక్ ఇషారా కియా, బీఆర్ఎస్ ఎక్దమ్ ఉన్కే సాథ్ ఖడీ హో గయీ. నరేంద్ర మోదీ ఏ ఇషారా ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు నరేంద్ర మోదీ ఎంబడి ప్రాణం చేస్తున్నారు. రాష్ట్రపతికి చునావ్ మే మదత్ కి జరూరత్ పడి, వైస్ ప్రెసిడెంట్ కే చునావ్ మే మదత్ కి జరూరత్ పడి, ఏక్ ఇషారా కియా పూరా సమర్థన్ మిలా. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది. జీఎస్టీ మే సమర్థన్ దియా, జీఎస్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. జబ్ బీ బీజేపీ కో జరూరత్ పడి బీఆర్ఎస్ నే ఏక్దమ్ ఉన్కి మదత్ కి. ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి నిలబడ్డారు. ఆజ్ దేఖియే హమ్నే ఆజ్ పబ్లిక్ మీటింగ్ కే లియే దిన్ చునా, తీనో కే తీనో నే అప్నీ మీటింగ్ ఏక్ సాథ్ కి. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నామని ముగ్గురికి ముగ్గురు మన మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకున్నారు. క్యూ క్యూకి హమారీ మీటింగ్ కో వో తీనో కే తీనో డిస్టర్బ్ కర్నా చాతే థే. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం
మూడు పార్టీలు కూడా మన మీటింగ్ డిస్టర్బ్ చేసుకోవాలని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మగర్ తెలంగాణనే కాంగ్రెస్ పార్టీకి ఇత్ని శక్తి ది కి మీటింగ్ కో నహీ డిస్టర్బ్ కర్ పాయే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. ఇస్కే బాద్ శామ్ కో ఫోన్ కాల్ చలేగి, ఏక్ దూసరే సే బాత్ కరేంగే ఔర్ కహేంగే భాయి కాంగ్రెస్ పార్టీ కో రోక్నే కా కోయి ఔర్ తరీకా నికాల్నా పడేగా. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది తెలంగాణ, తప్పనిసరిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నారు. ఏక్ ఔర్ చీజ్ దేఖియే, ఏక్ ఔర్ చీజ్ దేఖియే. ఇంకొక విషయం దయచేసి గమనించాలి, విపక్ష కే హర్ నేతా పర్ కోయి నా కోయి కేస్ హై. ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉన్నది. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ సారే కే సారే విపక్ష కే నేతాఓ కే పీచే పడే రహతే హై. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ప్రతిపక్ష నాయకులు అందరి పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. మగర్ తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ కే ఖిలాఫ్ కోయి కేస్ నహీ హై. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ వాళ్ళు ఏ కేసు పెట్టలేదు. ఎంఐఎం కే నేతాఓ కే ఖిలాఫ్ కోయి కేస్ నహీ హై. ఎంఐఎం నాయకులపై ఏ కేసులు పెట్టలేదు. సిర్ఫ్ విపక్ష్ పర్ ఆక్రమణ్ హోతా హై, కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. నరేంద్ర మోదీజీ అప్నే లోగోపై కభీ ఆక్రమణ్ నహీ కర్తే హై. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు, అందుకోసమే కేసీఆర్ వైసీపై కేసు పెట్టలేదు. ఓ ఆప్కే చీఫ్ మినిస్టర్ కో ఔర్ ఎంఐఎంఎం కో అప్నా మాన్తే హై, ఇసిలియే ఇన్ లోగోపై కోయి భీ కేస్ నహీ హై. నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ అసౌద్దీన్ ఓవైసీని తన మనుషులుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు. భ్రష్టాచార్ కే సబ్ రికార్డ్ తోడ్ దియే మగర్ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కోయి కేస్ నహీ. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా ఈడీ, సిబిఐ, ఐటీ ఏమీ కేసులు పెట్టవు తెలంగాణలో. ఆజ్ మే సోనియాజీ కా భాషణ్ దేఖ్ రహా థా. ఈరోజు నేను సోనియా గాంధీ గారి స్పీచ్ వింటున్నాను. ఔర్ మే సోచ్ రహా థా జో సోనియాజీ కహతీ హై వో కర్ డాల్తీ హై. జో సోనియాజీ కహతీ హై వో కర్ డాల్తీ హై. సోనియా గాంధీ గారు ఏ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు. చాయ్ కుచ్ భీ హో జాయ్, జోరో సే నహీ బోల్తీ హై మగర్ ఏక్ బార్ ఉన్హోనే బాత్ కహ దీ తో ఫిర్ వో కర్ కే దిఖా దేతీ హై. ఏమి జరిగినా ఎంత నష్టపోయినా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. 2004 మే ఉన్హోనే ఆప్సే కహా థా కి తెలంగాణ కే బారే మే కాంగ్రెస్ పార్టీ సోచేగి. 2012లో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆలోచన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఔర్ ఏక్ బార్ ఉన్హోనే కహ దియా తో ఫిర్ కర్ కే దిఖా దియా. ఒక్కసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఔర్ ఆప్కా జో సప్నా థా తెలంగాణ స్టేట్ కా సప్నా జిస్కే లియే ఆప్నే ఖూన్ పసీనా కుర్బానీ దీ థీ ఉస్ సప్నే కో సోనియా జీ నే ఆప్కే సాత్ మిల్కర్ పూరా కియా. మీ కల, మీ ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, ఈ ప్రజల ఆకాంక్షని సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మీ ఆకాంక్షను, మీ కలను నెరవేర్చారు. బీఆర్ఎస్ కో హమ్ బీజేపీ రిష్తేదార్ సమితి కహతే హై. బీజేపీని, బీఆర్ఎస్ ని బీజేపీ రిష్తేదార్ సమితి అని మనం పిలుస్తున్నాం. పూరాగా పూరా ఫాయిదా చీఫ్ మినిస్టర్ కే పరివార్ కు మిల్తా హై. ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా, అన్ని బెనిఫిట్స్ కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే చెల్లుతాయి. హమ్నే తెలంగాణ కో స్టేట్ హుడ్ కేసీఆర్ కే ఫాయిదే కే లియే నహీ దియా థా
మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కి ఆయన కుటుంబం లాభం కోసం చేయలేదు. కేసీఆర్ జీకే పరివార్ కే ఫైదే కే లియే నహీ దియా థా. కేసీఆర్ కుటుంబ లాభాల కోసం చేయలేదు. హమ్నే తెలంగాణ కో స్టేట్ హుడ్ తెలంగాణ కే గరీబో కే లియే కిసానో కే లియే మాతాఓ కే లియే మజ్దూరో కే లియే దియా థా. తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసింది తెలంగాణలో రైతుల కోసం, పేదవారి కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాము. ఆర్ పిచ్లే నో సాలో మే తెలంగాణ కే గరీబ్ లోగో కో కిసానో కో మజ్దూరో కో చోటే దుకాన్దారో కో మహిళాఓ కో యువాఓ కో ఫైదా నహీ పహుంచా. గత 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణలో బీదవారికి, రైతులకి, చిన్న వ్యాపారులకి, దళితులకి, మైనారిటీలకి ఎవరికి లాభం జరగలేదు. హమ్నే పెహలే ఆప్కో తెలంగాణకి స్టేట్హుడ్ కి గ్యారంటీ దీ థీ. హమ్నే మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని గ్యారంటీ ఇచ్చినాము. ఆర్ జో హమ్నే కహా జో సోనియాజీనే కహా థా వో కాంగ్రెస్ పార్టీనే ఆప్కే సాథ్ మిల్కే పూరా కియా. తెలంగాణ రాష్ట్రం గ్యారంటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 100 దిన్ కే అందర్ బీఆర్ఎస్ కి సర్కార్ యహాన్ సే హట్ జాయేగీ. అతి కొద్ది సమయంలో బీఆర్ఎస్ ఇక్కడి నుంచి తరిమి కొట్టబడుతుంది. ఇస్కో కోయి నహీ రోక్ సక్తా. ఎవరు ఆపలేరు. చాయే బీజేపీ చాయే, చాయే ఎంఐఎం చాయే, చాయే బీఆర్ఎస్ చాయే, ఏ సర్కార్ బదిలేగీ బదిలేగీ. ఈ ప్రభుత్వం మారబోతున్నది. బీజేపీ ఎంఐఎం ఎంత రక్షించుకున్నా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారబోతున్నది. ప్రజలు తరిమి కొట్టబోతుందని చెప్పని చెప్తున్నాను. హమ్నే ఏ గ్యారంటీ పెహలే దీ థీ ఆప్కే సాథ్ ఏక్ సప్నా దేఖా థా అబ్ హమ్ ఆప్కో ఛే ఔర్ గ్యారంటీ దేనా చాహతే హై. మేము తెలంగాణ గ్యారంటీ ఇచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము. ఈ రోజు ఆరు గ్యారంటీలు, ఆరు హామీలు మీకు ఇవ్వబోతున్నాము. సబ్సే పెహలే ఇంద్రమ్మ ఇండ్లు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ళు. ఘర్ కే కన్స్ట్రక్షన్ కే లియే 5 లాఖ్ రూపే ఉన్ పరివారో కో జిన్కే పాస్ ఘర్ నహీ హై. ఇల్లు లేని వారందరికీ, అన్ని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఆర్ 250 స్క్వేర్ ఫుట్ కా ఘర్ తెలంగాణ కే జో మూవ్మెంట్ మే లోగ్ లడే థే ఉన్కే లియే 25,250 గజాలు తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసే వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారులకు అని చెప్పి పనిచేస్తున్నాను. తెలంగాణ మే జో బి లోగ్ హే శాయద్ ఆప్ టీవీ పే ఇస్కో దేఖ్ రహే హో తెలంగాణ మే జో బి లోగ్ హే జిన్కే పాస్ ఘర్ నహీ హై ఆప్ అచ్చి తరహ సునియే జైసే హీ హమారీ సర్కార్ ఆయేగీ ఆప్కే సిర్ కే ఊపర్ ఏక్ ఛత్ ఆ జాయేగీ. తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్ళందరికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ ఇండ్లు మంజూరు చేయబోతున్నాము. ఆర్ జిన్ లోగోనే స్టేట్ కే లియే లడా ఉన్కో 250 స్క్వేర్ యార్డ్ కా ఘర్ మిలేగా. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో తెలంగాణ ఉద్యమకారులకి 2,250 గజాల భూమి ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పని చేస్తున్నాను. దూసరా వాయిదా మహాలక్ష్మి జో సోనియాజీనే అనౌన్స్ కియా. రెండోది మహాలక్ష్మి పథకం సోనియా గాంధీ గారు ప్రకటించారని చెప్పి నేను మనజేస్తున్నాను. హర్ మహీనే మహిళాఓ కే లియే 2,500 రూపాయ. ప్రతి నెల ప్రతి మహిళకు నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. నరేంద్ర మోదీజీనే 1,000 రూపాయ కా సిలిండర్ దియా. హమ్ ఆప్కో 500 రూపాయ కా సిలిండర్ దేనే జా రహే హై. నరేంద్ర మోదీ గారు మీకు గ్యాస్ సిలిండరు 1,000 రూపాయలకు ఇచ్చారు. మేము రాగానే
మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము. कर्नाटक की महिलाएं आज कर्नाटक की बसों में मुफ्त में जाती हैं. कर्नाटक लो कांग्रेस प्रभुत्व వచ్చిన తర్వాత आरटीसी బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी. వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని. कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं मुफ्त में बस में घूमेंगी. तेलंगाना लो कांग्रेस प्रभुत्व వచ్చిన తర్వాత మహిళలందరికీ आरटीसी బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. तीसरा वायदा गारंटी గృహ జ్యోతి 200 यूनिट मुफ्त बिजली. మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. చోటా వైదా యువా వికాసం. నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది. 5 लाख రూపాయ తక్ కాలేజ్ ఆర్ కాలేజ్ కే లియే అసిస్టెంట్ యువాకు. యువకులకు యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. కోచింగ్ ఫీజ్ కే లియే అసిస్టెంట్ కోచింగ్ ఫీజ్ కోచింగ్ ఫీజ్ అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజ్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. పాంచవా వాయిదా 4000 రూపాయ మంత్లీ పెన్షన్ హమారే బుజుర్గ్ లోగోకు. అదే విధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 लाख रुपए हेल्थ इंश्योरेंस. अंदर की आरोग्यम कोसम 10 लक्षल रूपये वरकू राजीव आरोग्य स्त्री पथकम తీసుకురాబోతున్నాము. और आखिरी वायदा రైతు भरोसा 15000 रुपए हर एकड़ हमारे किसानों को और 12000 रुपए लेबरों को. రైతు भरोसा ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వబోతున్నాము. రైతు కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వబోతున్నాము. భాయీ ఔర్ బెహనో కర్ణాటక కే చునావ్ మే నరేంద్ర మోదీ జీ నే భాషణ్ దియా కహా కి కాంగ్రెస్ పార్టీ అప్నే వాయిదే పూరే నహీ కరేంగి. కర్ణాటకలో నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారంలో कांग्रेस इच्छी माट निबेकोन जी हमने कर्नाटक में ग्यारंटी दी थी. 5 कर्नाटक 5 ग्यारंटी इच्छा. जिस दिन हमारी कैबिनेट की स्वेरिंग इन हुई उस दिन हमने ये ग्यारंटी लागू कर दी. कर्नाटक इच्छी माट निबेकू रोजे कैबिनेट प्रमाण स्वीकार चेसीद आ रोजे కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మన చేస్తాను. ఆర్ జిస్ దిన్ యహా పే కాంగ్రెస్ పార్టీ సర్కార్ బనాయేగి ఉస్ దిన్ హమారీ నయీ క్యాబినెట్ యే 6 గ్యారంటీ ఆప్కో దే దేగీ. తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని 6 గ్యారంటీలని క్యాబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నామని చెప్పి నేను మన చేస్తున్నాను. సాలో కే లియే यहां की सरकार ने आपसे आपका धन लूटा. तुमदेट इकड़ बीआरएस प्रभुत्म आस्तु दोचक कालेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए लूटा. कालेश्वरम प्रोजेक्ट लो लक्ष कोट रूपये दोपड़ी चेयर जी. धरणी पोर्टल स्कैम में आपकी जमीन छीनी. धरणी पोर्टल स्कैम लो మీ భూములు లాక్కున్నారు. దళితుల సే జమీన్ చీని చాలా మంది నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది. రైత బంధు సే బడే ల్యాండ్ ఓనర్స్ కో ఫైదా మిలా. రైతు బంధు నుంచి పెద్ద రైతులకు లాభం చెందింది. కితనే లోగో కే లియే ఘర్ బనాయ్. ఎంత మందికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది? ఎంత మందికి ఇల్లు వచ్చింది? ఆప్కే ఆప్కే पब्लिक सर्विस कमीशन के पेपर लीक किए
పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ పేపర్ లీక్ చేస్తున్నారు. 2 లక్షల సర్కారీ వేకన్సీ ఆపకో నహీ ది, 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఏ సబ్ ఆప్సే పేసే లూట్నే కే అలగ్ అలగ్ తరీకే హై, మీ పైసలు మీ ఆస్తులు దోపిడీ చేయడానికి ఇవి వివిధ రకాల పథకాలని చెప్పి పనిచేస్తున్నాను. ఇసిలియే హమ్ ఆప్కో ఆప్కా పైసా వాపస్ దేనా చాతే హై. అందుకోసమే మా ప్రభుత్వం రాబోతున్నది, మీ పైసలు మీకు వాపస్ ఇవ్వబోతున్నాము. ఆర్ యే జో హమ్నే కహా హై, ఆప్ కర్ణాటక మే చలే జాయియే, ఆప్కే పాస్ మే హై యహాన్ పే, ఆప్ జాయియే కర్ణాటక మే జాయియే और वहां किसी से भी पूछ लीजिए, महिलाओं से पूछिए, किसानों से पूछिए, उनसे पूछिए जो कांग्रेस पार्टी ने किया था वो करके दिखाया. पक्ने उन्हें कर्नाटक अड़गंडी रैत अड़गंडी महिला अड़गंडी एवर अड़गंडी कांग्रेस पार्टी చెప్పిన మాట నిలబెట్టిందో లేదో. అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టింది అని చెప్పి మీకు తెలియజేస్తారు. సారే కే సారే లోగ్ ఆప్కో కహెంగే जो कांग्रेस पार्टी कहती है वो करके दिखाती है. अंदर जबतर को कांग्रेस पार्टी చెప్పిన మాట నిలబెట్టుకుందని మీ విషయం మీ అందరికి చెప్తారు. आप याद रखिए, देश में नरेंद्र मोदी जी पूरा का पूरा फायदा अदानी जी के लिए करते हैं. గుర్తుపెట్టుకోండి, भारत देश में नरेंद्र मोदी మొత్తం లాభం అదానీకి చేకూరుస్తున్నాడు. హర్ ఇండస్ట్రీ మే అదానీజీకో ఫైదా మిలా హై, ఏ వ్యాపారమైనా ఏ ఇండస్ట్రీనా అదానీకి నరేంద్ర మోదీ లాభం చేకూరుస్తున్నాడు. దునియా మే సబ్సే అమీర్ ఆద్మియో మేసే అదానీజీ హో గయే హై. ఇప్పుడు నరేంద్ర మోదీ చేబట్టి అదానీ ప్రపంచంలోనే ధనవంతుడైండు. మేనే పార్లమెంట్ మే అదానీజీకే బారే మే భాషణ దియా और मेरी लोकसभा की मेंबरशिप को रद्द कर दिया. नेनु पार्लमेंट लो मोदी अदानी गुरिंची स्पीच इस्ते नन्नु पार्लमेंट निंची रद्द चेसिनरु अनर्हुगा प्रकटन चेयबनु मन चेस्तुन्नानु. वैसे ही केसीआर जी पूरा का पूरा देश स्टेट का धन अपने परिवार को दिलवाते हैं. इकड़ा केसीआर मत्तो प्रजल आस्ति प्रभुत्व आस्ति తన కుటుంబంలో పంచిపెడుతున్నాడు. ఇన్ దోనోకి పార్ట్నర్షిప్ హై, వీళ్ళిద్దరిది పార్ట్నర్షిప్ ఉన్నది. మేనే తెలంగాణ మే ఆప్కో భ్రష్టాచార్ కే బారే మే అభీ బతాయా, నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పుడే మీకు చెప్పిన. అనేక ఉదాహరణ దియే, అనేక ఉదాహరణ దియే, మీకు చాలా ఉదాహరణలు ఇచ్చి ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడం జరిగింది. మగర్ నరేంద్ర మోదీజీనే కోయి ఇన్వెస్టిగేషన్ నహీ కియా. నరేంద్ర మోదీ కేసీఆర్ కరప్షన్ అవినీతి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. క్యూకి నరేంద్ర మోదీ జాంతే హై కి తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ ఉన్కీ మదద్ కర్తే హై. ఎందుకంటే నరేంద్ర మోదీకి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతు దారని చెప్పి మోదీకి తెలుసు. ఆర్ దూసరీ సైడ్ దేఖియే, జహాన్ భీ హమ్ బీజేపీ సే లడ్తే హై వహాన్ ఎంఐఎం ఆకే हमें डिस्टर्ब करती है. मरी वेरे राष्ट्रो एमआईएम पार्टी कांग्रेस पार्टी ने डिस्टर्ब చేస్తూ మీరు అందరూ గమనించాలి. ये तीनों एक पार्टनरशिप है, मिलकर काम करते हैं. ये मुग्गुरी पार्टनरशिप बीआरएस बीजेपी एमआईएम दी पार्टनरशिप अभी मन చేస్తున్నాను. और चुने हुए लोगों को फायदा पहुंचाते हैं. मरी वालू प्रजल की नष्ट చేసిన విషయం కూడా నేను మన చేస్తున్నాను. कांग्रेस पार्टी गरीबों के लिए, दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, कमजोर लोगों के लिए, किसानों के लिए, मजदूरों के लिए काम करती हैं. कांग्रेस पार्टी निरुपेदल की, रैतुल की, दलितुल की, आदिवासियों की, अंदर की వెరకపట్ట వర్గాల అందరికీ కూడా మద్దతుగా పనిచేస్తుంది. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. कांग्रेस पार्टी दरवाजलु अंदर कोसम తెరిచి ఉంటాయి. బీజేపీ హింస ఔర్ నఫరత్ ఫైలాతీ హై, హమ్ నఫరత్ ఔర్ హింస కో మిటాతే హై, మొహబ్బత్ ఫైలాతే హై. బీజేపీ సమాజంలో విద్వేషం రెచ్చగొట్టడం కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసిమెలిసి
प्रेम ऐक्यता सद्भावना तो उंडालनि कोरुकुंटुन्नामु। आपने ही नारा दिया था नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। नेनु चाला सब चेप्पानु ई विद्वेषं उन्न मार्केट लो प्रेम तो उन्ने दुकान में तेरचामु। इसीलिए कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए। हमने एक गारंटी पूरी की, तेलंगाना को स्टेट बनाया, ये छह गारंटी भी हम पूरी करके देंगे आपको। तेलंगाना राष्ट्रम लो राष्ट्रम इच्चिनाम ई हामीलु ई आरु हामीलु नेरवेरुस्तां। माकु ईसारि अवकाशं वेलुतुंदिगा विज्ञप्ति चेस्तुन्नानु। आप इतने दूर दूर से आए, शाम का समय है, आपको वापस जाने में कष्ट होगा, इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद। మీకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి అందుకోసమే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై హింద్ జై తెలంగాణ। జై హింద్ జై తెలంగాణ। అందరి చేతలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్। ఆరు గ్యారంటీల ప్రదర్శన ఉంటుంది ఇప్పుడు పెద్దలు రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులంతా కూడా ఏవైతే ఆరు గ్యారంటీలు ఇప్పుడు ఇచ్చినామో వారిని మీకు చూపిస్తారు, వారిని అన్వేల్ చేస్తా ఉన్నారు। మొదటి గ్యారంటీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఈ ఆరు భరోసా గ్యారంటీ కార్డుని వారు ప్రదర్శన చేస్తా ఉన్నారు। పెద్దలు దేశ నలుమూలన తెచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, అశోక్ గెహ్లాట్ గారు, వేణుగోపాల్ గారు, ఠాకరే గారు, వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, దేశం మొత్తంగా వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా మీకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వబోయేటువంటి గ్యారంటీల్ని వారు ప్రదర్శించినారు। కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు రేపు రాబోయే రోజుల్లో బీద ప్రజానీకానికి భరోసా। ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఇప్పుడు కార్డ్స్ గ్యారంటీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి గ్యారంటీలు ఇస్తున్నామో ఇవాళ వాటిని లబ్ధిదారులకి ఇస్తున్నారు। దయచేసి ఫోటోగ్రాఫ్ ముందు కింద కూర్చోవాలమ్మా ప్లీజ్, ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ నీటే బయట నీచే బయట ప్లీజ్। రాహుల్ గాంధీ గారు లబ్ధిదారులతో మీరు చూస్తూ ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ ఆరు గ్యారంటీలనిచ్చి బీద ప్రజానీకాన్ని ఆదుకుంటుందో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే అది వేదం, దాని తప్పేది ఉండదు। ఇచ్చిన మాట తప్పకుండా 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిన ఆరు గ్యారంటీలను ఇచ్చి తీరుతుంది అనేటువంటి భరోసా ఇవాళ ఈ విజయభేరి ద్వారా మీకు ఇస్తా ఉన్నాము। ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వందన సమర్పణ చేస్తారు।
మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు 9 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, పేద ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ రైతులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ మహిళలు, మైనారిటీలు 9 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, నిరుద్యోగాలు, ఉద్యోగాలు లేక ఈరోజు అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితులు ఈ 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో జరిగిన నష్టాన్ని, కష్టాన్ని చూసి ఆనాడు 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న గ్యారంటీ ఇచ్చింది. ఆ నాయకురాలు ఈనాడు ఈ 4 కోట్ల ప్రజల యొక్క కష్టాలను చూసి మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలో ముందుకు నడిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ గడ్డ మీద కాలు మోపినరు. తెలంగాణ నేల శ్రీమతి సోనియా గాంధీ గారు కాలు మోపడంతో పునీతమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారికి నిటారుగా నిలబడి స్వాగతం పలికినరు. మీకందరికీ తెలుసు, మొదట పరేడ్ గ్రౌండ్ లో మనం సభ పెట్టుకుందామంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా, కిషన్ రెడ్డి కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ మనకు ఇవ్వనియలే. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అదేవిధంగా మహేశ్వరంలో తుక్కుగూడలో ఉన్న ఈ పక్కనే ఉన్న మైదానం బహిరంగ సభ ఊరు బయట పెట్టుకుంటామంటే దేవుడి మాన్యం, దేవుడి భూములు. భూమి కూడా తిరస్కరించారు, కానీ రైతులు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది అండగా నిలబడి రైతాంగం ముందుకొచ్చి ఈ స్థలం ఇచ్చి లక్షలాది మంది ఇవాళ ఇక్కడికొచ్చిండ్రు. మీ రక్తాన్ని, మీ దెబ్బని దారుగా పోసి సోనియమ్మ స్వాగతం పలికినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ.